ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్రా, ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? అవమానం జరిగింది, ఘోరమైన అవమానం జరిగింది, జీవితంలో మర్చిపోలేని అవమానం జరిగింది. అవమానమా? ఎక్కడ, ఎందుకు, ఎవరి వల్ల? వాడు ఎదురుపడినప్పటి నుంచే నాకేదో కీడు జరుగుతుందని అనిపించింది. ఆఖరికి అదే జరిగింది. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు మిత్రా? అర్జున్ కొడుకు గురించా? వాడు చిన్నపిల్లాడు, వాడి మీద నీకెందుకు కోపం? వాణ్ణెందుకు ద్వేషిస్తున్నావురా? నా ద్వేషం అర్జున్ కొడుకు మీద కాదమో, ఆ అర్జున్ గాడి మీద. అసలు ఏమైంది మిత్రా, టెండర్కి వెళ్ళావు కదా, అది మనకు అనుకూలంగా రాలేదా? లేదు డాడ్, అది అర్జున్ గాడికి పోయింది. నేను టెండర్లోకి దిగాను అంటే వాడు ఎవడైనా మిత్రాకే ఈ టెండర్ వెళుతుంది అని నమ్మకంతో పక్కకి తప్పుకునేవాడు. అంత కాన్ఫిడెన్స్తో నేను టెండర్ వేసేవాడిని, కానీ ఫర్ ద ఫస్ట్ టైం నా కాన్ఫిడెన్స్ మీద దెబ్బ పడింది. నా నమ్మకం ఒక్కసారిగా నేలకి కూలిపోయింది. మిత్రా, బిజినెస్ అన్నాక ఇవన్నీ సర్వసాధారణం. గెలవడము జరుగుతుంది, ఓడిపోయి పడిపోవడము జరుగుతుంది. ఏదో ఒక్కటే ఎవ్వరికీ శాశ్వతం కాదు. గెలిచినప్పుడు ఎంత సంతోషపడతామో, ఓడినప్పుడు కూడా అంతే సమయస్ఫూర్తితో వ్యవహరించడం అవసరం. కోపాలు పెంచుకోవడం వల్ల, కొంపలు కూల్చుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. లేదు డాడ్, అక్కడేదో జరిగింది. అచ్చం లక్ష్మి కోట్ చేసినట్టే కోట్ చేశారు. అది ఎలా సాధ్యమైందో నాకు అర్థం కావడం లేదు. మిత్రా, ఒకే విధంగా చాలామంది ఆలోచించవచ్చు కదా. నో డాడ్, ఆ విధంగా లక్ష్మి మాత్రమే కోట్ చేస్తుంది. ఆ ట్రిక్ లక్ష్మికి మాత్రమే తెలుసు. అయితే ఇప్పుడు ఏమంటావు మిత్రా, చనిపోయిన లక్ష్మి వచ్చి అర్జున్ తరపున కోట్ చేసింది అంటావా? ఏమమ్మో, నాకేమీ అర్థం కావడం లేదు, కానీ సంథింగ్ ఈజ్ రాంగ్. నేను ఓడిపోవడం వెనక, అర్జున్ గెలవడం వెనక ఏదో ఒక బలమైన హస్తం పనిచేసింది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.